हाय फ्रेंड्स अंदर बहुनारा बाने उन्नारु सो इप्पुडु मनम ऑरेंज पील पाउडर एला चेयालो चूद्दामु। ऑरेंज पील पाउडर एंटंटे फस्ट ऑरेंजेस तीसुकोनी वाटि पील्स अनेवि तीसुकुन्नाक इला फ्रेश गा उंटायि कदा अवि, सो वाटिनि मनम ओक षेड लो एंडबेट्टालि, षेड लो पेट्टालि। सो वन डे की इला अवुतुंदंडि, चूसारु कदा इला उंटुंदि। सो डे बै डे अला चेंज अवुतू उंटुंदि, फाइनल्ली आफ्टर 5-6 डेस आर 7 डेस की मनकि इला अवुतुंदि, గట్టిగా పాపడలాగా అవుతాయి। వీటిని మనం ఏంటంటే ఈజీగా పౌడర్ చేసుకుంటే ఎక్కువ డేస్ ఉంటుంది, అందుకని మంచిగా అవి గట్టిగా అయ్యే వరకు, మంచిగా ఎండిపోయే వరకు మనం ఎండబెట్టాలి। అండ్ మెయిన్ గా ఏంటంటే డైరెక్ట్ సన్ లో పెట్టకూడదు, వీట్లో ఉండే వాల్యూస్ అనేవి పోతాయి। సో అందుకని మనము కొంచెం షేడ్ లోనే పెడితే బెటర్, షేడ్ లో ఒక 5-6 డేస్ 7 డేస్ ఇలా పెడితే బాగుంటుంది। అండ్ వీటిని మనం నైఫ్ తో కట్ చేయాల్సిన అవసరం లేదు, గట్టిగా ఉంటాయి కాబట్టి హ్యాండ్ తో ఇలా చించేస్తే చిన్న చిన్న పీసెస్ లా అయిపోతాయి। వీటి వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి, అందుకని వీటిని మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే ఏంటంటే ఇవి మనకు నేచురల్ గా ఉంటుంది, అండ్ బెనిఫిట్స్ అనేవి మనకి చాలా మంచిది, స్కిన్ కైనా హెయిర్ కైనా చాలా బాగా యూస్ అవుతుంది। ఇది ఇవి మనం ఫేషియల్స్ లో వాడుకోవచ్చు, అండ్ హెయిర్ కి పెట్టే వాటిలో కూడా మనం వాడుకోవచ్చు। దీన్ని ఇవి ఇంట్లోనే యూస్ చేసాం కాబట్టి చాలా మంచిదండి। సో నా సజెషన్ ఏంటి అంటే మెయిన్ గా మనం బయట తీసుకోవడం కన్నా ఇంట్లో తీసుకుంటే చాలా మంచిగా వాటి వాల్యూస్ అనేవి మొత్తం అందులోనే ఉంటాయి। సో ఇలా మనం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి, కట్ చేసుకున్నాక వీటిని మనం గ్రైండ్ చేసుకోవాలి। చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటే ఏంటంటే మనకి మంచిగా గ్రైండ్ అనేది బాగుంటుంది, మంచిగా అవుతుంది, మంచి పౌడర్ లాగా మిక్సీలో కూడా ఈజీగా మిక్స్ అవుతుంది। సో ఇలా చూపించాం కదా, ఇలా చిన్న చిన్న పీసెస్ లా చేసుకున్నాను నేను। అండ్ వీటిలో ఏమి సీడ్స్ అవి ఇవి లేకుండా మంచిగా ఉండేలాగా చూడండి। వీటిని మనం ఏం చేయాలి అంటే మిక్సీలో వేసుకోవాలండి। అండ్ ఇందులో చూడండి నేను ఏమి కలపట్లేదు వేరేవి, ఇది ఓన్లీ ఆరెంజ్ పీల్స్, అవి కూడా ఎండబెట్టినవి, ఎండ బీన్స్ మీన్స్ ఎండకి కాదు బాల్కనీలో నార్మల్ షేడ్లో ఎండబెట్టినవి మాత్రమే। సో సీడ్స్ ఏమున్నా కూడా తీసేసుకోవాలి, తీసుకున్నాక వీటిని మనం ఇప్పుడు వీటిని మనం మిక్సీలో వేసేసుకోవాలండి। ఇలా ఉన్నాయి ఇవన్నీ, సో నీట్గా చేసుకోవాలి, ఇలా ఉంది। వీటిని మనం మిక్సీ తీసేసుకొని మంచిగా క్లీన్ చేసుకున్న మిక్సీ తీసేసుకొని అందులో మనం వేసేసుకోవాలి, వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి। మిక్సీ కూడా గట్టి గట్టిగా ఉండేలాగా, బరగ్గా ఉండేలాగా పట్టుకోకూడదు, స్మూత్ పేస్ట్ లాగా పట్టుకుంటే ఏంటంటే మనం ఫేస్కి పెట్టుకుంటాం కాబట్టి బాగుంటుంది। సో పౌడర్ చేస్తే ఇలా ఉంటుందండి, ఇది మన పౌడర్, ఇది ఫైన్ పౌడర్ అయ్యేలాగా చూసుకోండి। ఒకవేళ ఫైన్ పౌడర్ లేదు అనుకుంటే వాటిని మనం జల్లెడ పట్టేసుకోవచ్చు, జల్లెడ పట్టేసుకొని రిమైనింగ్ది కూడా మళ్ళీ జల్లెడ పట్టేసుకోవచ్చు। సో ఇది అండి మన ఆరెంజ్ పీల్ ఫేస్, ఆరెంజ్ పీల్ పౌడర్, ఇది మనం ఫేస్కి యూజ్ చేసుకోవచ్చు అండ్ హెయిర్కి కూడా యూజ్ చేసుకోవచ్చు। ఇలా ఉంటుంది ఫైనల్ ప్రొడక్ట్ అనేది, చాలా ఫ్రెష్ అండ్ హెల్దీ, మంచిది కూడా। వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।